చచ్చిపోతే మూడొద్దులనాడో పోటవ దొరకకుంటే దినాలనాడు వాళ్ళ ఫోటో గట్టిపిచ్చి ఊలదండేసి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టిచ్చి ఇక దండం పెట్టుకుంటారు. కానీ గీడ చూడుర్రి, ఏం కాకముందే లైన్ గా ముగ్గురు ఫోటోలు పెట్టి పేర్లు రాసి దండలేసుర్రులా. పాపపట్నం పాడుగాను విచిత్రమైన ముచ్చట్నే ఉన్నది కదా ఈ కథ. మరి ఇక పోటవలాళ్ళు ఉన్నోళ్ళు ఎవలు, అసలు ఆ పోటవలు పెట్టినోళ్ళు ఎవలు, అరుసుకోదాం పాండ్రి మొత్తానికి. ఆగో, ఈడెవరు ఎవరిగా ఫోటోలు పెట్టిర్రు, పూలదండలేసిరు, అగరబత్తిలు ముట్టిచ్చుర్రు, అరే పిండ ప్రధానం పెట్టినట్టుగానే ఉన్నదిగా. అరే నిజంగానే గిట్ల పెట్టిరేంది, ఎవరి ఫోటోలు కావచ్చు చూద్దాం రారే ఓ పారి. అయ్యో, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో ఉంది, క్రీస్తు శశులు అని కూడా రాసిరేంది. ఆగో ఇంకో పక్క చూడుండ్రి, మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి సార్ ఫోటో కూడా ఉంది. అరే వైవి సుబ్బారెడ్డి సార్ ఫోటో కూడా వదిలిపెట్టలేగా, క్రీస్తు శశులనే రాసిరు అందరికి. ఇగో ఇక్కడ చూడుర్రి, మాజీ ఆలయ ఈవో ధర్మారెడ్డి సార్ల ఫోటోలు కూడా పెట్టిర్రు. ఓ అమ్మ, పిండ ప్రదానం చేసినట్టుగానే ఉందిగా ఈ కథ. ఆగో ఈ కార్యం పని చేసింది ఎవరు అనుకుంటారు, కూటమి నాయకులే నటనులా. ఇక ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకుంటా ఏమన్నారో చూడుర్రి. అయితే తిరుపతి లడ్డు ప్రసాదం వాడే నెయ్యిలా కల్తీకి పాల్పడ్డ వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరిర్రు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఈ మాదిరిగా వాళ్ళు కల్తీ లడ్డు తయారు చేయడం జరిగింది. ఈ కల్తీలో పాల్గొన్నారు, ఈ కల్తీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాన్ని చేయించిన వ్యక్తులు ఎవరు, మొత్తం కూడా బయటికి తీసి వాళ్ళను కఠినాది కఠినంగా శిక్షించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను మళ్ళా పునరుద్ధరణ చేయాల్సిందిగా కోరుతూ. ఇక ఈ కార్యం ప్రోగ్రామ్ లో మొత్తం ఎంత మంది పాల్గొన్నారో చూద్దాం రండి ఒక పారి. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాలు, బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ అట, ఇక బొజ్జ నరసింహులు, అడపా మల్లికారాణి, అట్నే మఠం బాబు తదితరులు పాల్గొన్నారట. నుల్లా చూడుర్రి ఎట్లుందో రాజకీయంలా, ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేస్తారు గానీ ఇగో బతికుండగానే ఫోటోలు పెట్టి మరి పూలదండలేసి గీ తీరని అయితే కార్యం జరిపించిర్రు. ఇక గీ ముచ్చట ఆ ఫోటో వాళ్ళలో ఉన్న ముగ్గురికి ఎరికైనాక వాళ్ళేమంటారో చూడాలి మరి. Thank you.